తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రాచన సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను మరియు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మరోసారి ప్రశంసించారు. సిరిసిల్ల పోలీసుల పనితీరుతో వారి సేవతో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారని అది ఎంతో అభినందనీయమని జిల్లా పోలీసుల పనితీరును కొనియాడారు. రాచన సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో పాటు పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. చెందుర్తి మండలంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి పోలీసులు ఇళ్లు కట్టించారు. అలాగే ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట మండలంలో ముగ్గురికి నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయాన్ని అందించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మండలాల్లో ఎక్కడ నిరుపేదలు కనిపించినా తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో పచ్చకామెర్ల వ్యాధితో భర్త చనిపోయిన అభాగ్యురాలకి అండగా నిలిచారు. రాచన సిరిసిల్ల జిల్లా పోలీసులు కుటుంబ పెద్దలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మహిళకు 50,000 రూపాయలు బట్టలు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించి సిరిసిల్ల జిల్లా పోలీసులు తమ గొప్ప మనసును చాటుకున్నారు. ఎస్పీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ట్విట్టర్లో చూసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా ఎస్పీని ట్విట్టర్ వేదికగా అభినందనలతో ముంచెత్తారు. ఇంకేమన్నా జాబ్ చూస్తాను సార్ కూడా కలిసారు సార్ మేము కూలి పని చేసుకుని బతికేవాళ్ళం. మా భర్త ఆరోగ్య పరిస్థితి బాగాలేక 10 రోజుల క్రితమే మరణించిండు. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. వెనక ముందు ఏమో ఆస్తులు లేవు. ప్రభుత్వం ఇది గుర్తించి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. ఈరోజు మా పరిస్థితిని ఎస్పీ గారు గుర్తించి 50,000 రూపాయల చెక్కు, క్వింటాల్ బియ్యం, బట్టలు కూడా సహాయం చేశారు. ఎస్పీ గారికి ధన్యవాదాలు.